జగన్కి ఎలాగైనా చెడుపు చేయాలి జగన్ని చంపేయాలి లేదంటే జగన్ని నాశనం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొలబెట్టేయాలా లేదంటే కనుక వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత తేవాలి ఇదంతా చేయగలిగితే ఎందుకు ఇదంతా ఆర్కే గారికి కావాల్సింది చంద్రబాబు గారు అధికారంలోకి రావాలి తెలుగుదేశం అధికారంలోకి రావాలి తన మాట చలామణి కావాలి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి రేవంత్ తన మాట వినేవాడు సీఎం కావాలి అప్పుడు అక్కడ తన మాట చాలామణి కావాలి అప్పుడు రెండు రాష్ట్రాల్లో మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు జనాలు వెదవలను చేయచ్చు ఇదే కోణంలో ఆయన ఎడిటోరియల్ కాలంలో రాసుకొస్తారు ఇప్పుడు జగన్ మీదకి బీజేపీని రెచ్చగొట్టడం లేకపోతే నరేంద్ర మోడీని రెచ్చగొట్టడం ఏమని జగన్ షర్మిల విషయంలో ఈయన రాసుకొచ్చిన వార్తలు ఇప్పుడు ఈయనకే షాక్ అయింది ఎందుకని ఈయనేం రాసుకొచ్చారు షర్మిలని ఆంధ్రాకే పంపిస్తున్నారు మొన్నే రాశారు కదా తర్వాత షర్మిల అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే ఆంధ్రకి కాదన్నటువంటి విషయం నిన్నే మనం ప్రస్తావించుకున్నాం కదా అదే ఆర్కేకి షాక్ ఇచ్చింది షర్మిలని కూడా చెప్పుకున్నాం కదా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈయన దానికి కథలు లేసాడు ఏమని రాజశేఖర్ రెడ్డిని మీద మాకు చాలా ప్రేమ ఉందని నేను షర్మిల అట్ట అది చెప్పిందో మీ కుటుంబంలో గొడవలు పెట్టామన్న పేరు మాకు రావద్దమ్మా అని వాడు చెప్పడంతో షర్మిల షాక్ తిందట అదేంటి నేను తెలంగాణని త్యాగం చేస్తున్నాను అక్కడ పోటీకి టికెట్ కూడా ఇవ్వట్లేదు ప్లస్ ఆంధ్రాలో కూడా త్యాగం చేస్తే ఇంక నేను ఎక్కడ ఉండాలి అని ఆవిడ ఫీల్ అయ్యిందంట అంతే తప్పించి ఇక అయితే ఎందుకు ఇదంతా అంటే అంటే షర్మిలకు అక్కడ అంత సీన్ లేదు తెలంగాణలో ఆవిడ ఒక సీట్ ఇస్తే పోటీ చేయగలిగే స్టేజ్లోనే ఉంది ఆమె పార్టీకి అంత సీన్ లేదు ఆంధ్రాలో ఆమెను పెట్టి ఇక్కడ సాధించగలిగేది ఏం లేదు అందుకని ఇంకోటి ఆంధ్రాలో వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టారంటే తెలంగాణలో వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయకపోవచ్చు కానీ కాంగ్రెస్ మీద ద్వేషం పెంచుకుంటున్నారు ఆ ద్వేషాన్ని తగ్గించుకోవడం కోసమే కదా రేవంత్ రెడ్డి లాంటి వాడు రాజశేఖర రెడ్డి పేరు పదే పదే వాడుతోంది రాజశేఖర రెడ్డి పేరు వాడకుండా అక్కడ రెడ్డి లేడు ఎవరూ లేరు మంత్రులందరూ కూడా మాజీ మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి లాంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి నెగిటివ్ రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు షర్మిలను వాగమ్మ అంటే వాస్తవంగా అక్కడ టికెట్ ఇస్తే చాలు ఆ పేరు పోతుంది కానీ అలా కాకుండా వాళ్ళు ఏదో సంథింగ్ వెయిట్ చేస్తున్నారు అది రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్జెక్షన్తో మళ్ళీ ఈవిడి వల్ల లేనిపోయిన గొడవలు ఎందుకు అని చెప్పేసి ఆపుతున్నట్టున్నారు దాన్ని ఏ కోణంలో చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి కాదు మరి వాళ్ళు కానీ అధిష్టానం ఏందో తెలవదు వాళ్ళకి డబ్బులు పంపించేసి రేపు పొద్దున అధికారంలోకి మీరే వస్తారు నేను మీకు మద్దతు ఇస్తాను సెంట్రల్లో ఎందుకు వచ్చిన గొడవ మీరు షర్మిలను ఆపేయండి అని చెప్పాడట దాంతో ఈ డబ్బులు తినేసేసి కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు షాక్ ఇచ్చిందట వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడే రాధాకృష్ణ అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు షర్మిల అక్కడ ఆవిడ కెపాసిటీ అంత లేదు అంత ముందు జగన్ పేరుతో పాదయాత్ర చేసినప్పుడు జనం వచ్చారు సొంత పేరుతో పాదయాత్ర చేసింది రాజన్న బిడ్డనంది జనం పట్టించుకోలే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడిపోతుంది ఎందుకు పడిపోతుంది రెండవది ఆమె ఇప్పుడు అభ్యర్థించే స్థాయిలో ఉంది కానీ ఆదేశించే స్థాయిలో లేదు ఇదంతా కళ్ళెదురుగుండా కళ్ళెదకుండా కనబడుతున్నా దాన్ని జగన్కి ముడిపెట్టి జగన్ ఇట్లా చేశాడు ఇక్కడ ఏంది వైసీపీ వాళ్ళు నోరు మెదపలేరు ఎందుకంటే కుటుంబంలో వచ్చిన కూడా మనం ఎందుకు అనవసరంగా మాట్లాడటం దాన్ని అడ్డు పెట్టి జగన్ డబ్బులు ఇచ్చి చేస్తున్నాడని ఇటు షర్మిలను రెచ్చగొట్టాలి అటు జగన్కి వ్యతిరేకతను పెంచాలి రాధాకృష్ణ ఎడిటోరియల్ కాలమ్స్లో ఉన్నటువంటి మాయ తన తప్పుని తనే కవర్ చేస్తూ రాసుకురావడం ప్లస్ దొంగలు దొంగల్ని లో సిద్ధాస్తులు ఇప్పుడు నరేంద్ర మోడీ రెచ్చిపోయి ఏంటరో నువ్వు కాంగ్రెస్తో పొత్తు ఉన్నావు అంటా అని చెయ్యాలి అసలు ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ జగన్ ఇంతకు ముందే చెప్పేశాడు ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా మద్దతిస్తాను ఎప్పుడు తన మాట చెల్లుబాటు అవుతుందంటే ఇద్దరికి సమ సీట్లు వచ్చి అంటే ఇద్దరికి ఏ రెండు వందల యాభై వచ్చినప్పుడు అప్పుడు జగన్కి ఓ ఇరవై సీట్లు వస్తే అప్పుడు జగన్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అంతేగాని ఎవరు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ యూపీ అధికారంలోకి వచ్చినామో మద్దతు ఇస్తాననే చెప్తున్నాడు ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కా కాంగ్రెస్ అరెస్ట్ చేయించి అతను జైల్లో కూడా పెట్టించింది కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఆ టైంలో కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చాడే ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు కదా రోజున అలాగే ముస్లిం ఆయనకి ఇచ్చినటువంటి దానికి కూడా మద్దతు ఇచ్చాడు కదా ఆయన ఇంకేంటి అక్కడ భయపడి అక్కడ ఇది చేసేది అతనికి కేంద్రంలో చక్రాలు తిప్పాలన్న కోరిక లేదు ఇది ఒరిజినల్ దాన్ని వీడు ఈయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు అది తేడా